Hi friends, my name is Siva. You are watching siva8887. Friends, Siva today my video is PDF file ninchi micro Xerox ka ela convert cheyali, ela print ivvalanedi ee video lo clear ga cheppothunnanu. Idu chusara, idi A4 sheet anamata. Ee A4 sheet lo mottam 16 paper la 16 pages print anedi oke paper lone ichchanu anamata. Ante micro Xerox ka convert chesanu anamata. Chudandi clarity gun ekkada gaani miss avadu, chaana clarity ga vastundi. Adi ee vidhanga chesukovalanedi నేను చూపిస్తాను. మీ దగ్గర కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంటే ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం కంప్యూటర్లో అడాప్ రీడర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో పీడిఎఫ్ సంబంధించిన అడాప్ రీడర్ అనే సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే పీడిఎఫ్ ఫైల్ని ప్రింట్గా ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫైల్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఆ ఫైల్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో చూసుకుంటే ఇక్కడ ప్రింటర్ సింబల్ ఉంది కదా, ఈ ప్రింటర్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మెను అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ప్రింటర్ సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. నేను ఏ విధంగా చేస్తానో మీరు ఆ విధంగా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ప్రింటర్ వాడుతున్నామో ఆ ప్రింటర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఒకసారి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టాప్లో చూసుకుంటే డాక్యుమెంట్ సైజులో మనం A4 అని పెట్టేసుకోండి. అలాగే కింద పేపర్ టైప్, ఈ పేపర్ టైప్ అనే కాడ ఇప్పుడు మనం ఏదైతే పేపర్ పైన ప్రింట్ ఇస్తున్నామో ఆ పేపర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ప్లెయిన్ పేపర్ పైన ఇస్తున్నాను కాబట్టి నేను ప్లెయిన్ పేపర్ అని పెట్టేసుకున్నాను. అలాగే క్వాలిటీ ఇక్కడ స్టాండర్డ్ అయింది కదా, ఈ స్టాండర్డ్ మోడ్లోంచి హైలో పెట్టేయండి. ఎందుకంటే మనం మైక్రో జిరాక్స్గా మారుస్తాం కాబట్టి క్లారిటీ అనేది హై లెవెల్లో రావాలి కాబట్టి క్లారిటీ అనేది ఎక్కడ కూడా మిస్ కావద్దు. కొంత డిఫాల్ట్గా అలా పెట్టేసి కొట్టేస్తే బ్లర్గా వస్తుంది, ప్రింట్ అనేది సరిగ్గా రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి కలర్. ఇక్కడ మీరు కలర్ కావాలనుకుంటున్నారా బ్లాక్ కావాలనుకుంటున్నారా అది మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోండి. అది మీ రిక్వైర్మెంట్ మట్టించి మీరు కలర్ ఇచ్చుకోవాలన్నా బ్లాక్ ఇచ్చుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే బ్లాక్ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమి కదపకండి, సింపుల్గా ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్లో 16 పేజెస్ ఉన్నాయన్నమాట. ఈ 16 పేజెస్ ఒకే పేపర్లో రావాలంటే మనం దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా చూసుకోండి, మల్టిపుల్ ఉంది కదా, ఈ మల్టిపుల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్లో మొత్తం ఈ ఫ్రేమ్లో చూసారా మొత్తం 16 పేజెస్ అనేది ఫిల్ అయ్యాయి. ఈ విధంగా మైక్రో జిరాక్స్ అనేది చేర్చుకోవాలి. ఇప్పుడు ప్రింట్ ఎలా వస్తుందో ప్రింటింగ్ ఇచ్చి చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద ప్రింట్ అనేది కదా, ఈ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రింటింగ్ అయితే అయిపోయింది. ప్రింట్ ఏ విధంగా వచ్చింది చూడండి, ఎంత క్లారిటీగా వచ్చిందో, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది, క్లారిటీగా వచ్చింది. ఎక్కడనే కానీ బ్లర్ అనే లేదు. మనం ఏదైతే ప్రింట్ ఇచ్చామో ప్రింట్ అనేది నీట్గా వచ్చింది. మొత్తం ఇది 16 పేజెస్ అనేది ఒకటే పేపర్లో ఇంత చిన్నగా మార్చినా కానీ ఎక్కడనే కానీ బ్లర్ కాకుండా చాలా అంటే చాలా క్లారిటీగా వచ్చినాయి. ఈ విధంగా మైక్రో జిరాక్స్ చేసుకోవాలన్నమాట పీడిఎఫ్ ఫైల్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా నుంచి ఎటువంటి వీడియోస్ని మీరు ఆశిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.